విజయదశమి అంటే ఏమిటి దసరాను ఎలా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు విజయదశమి దసరా అసలు దశహరా అనే నామే దసరాగా రూపొందింది వివిధములైనటువంటి పాపాది దశలని పోగొట్టేది అని అర్థం మనం పది ఇంద్రియాలతో అన్ని పాపాలు చేస్తుంటాం పుణ్యాలు కూడా ఉంటాం వాటి సంఖ్య తక్కువ కావచ్చు ఈ పది ఇంద్రియాలతో ఉన్నటువంటి ఏ దశలుంటాయో ఆ దశలను దాటిన తర్వాత ఉండే శక్తే పరాశక్తి పై పది ఇంద్రియాలతో చేసిన పాపాలను పోగొట్టే శక్తి ఈ దసరాహరా పూజల్లో ఉన్నది అనేది ఇక విజయదశమి అనే మాట రావడానికి కారణం ఏంటంటే ఈ ఆశ్వీజ శుక్ల దశమికి విజయ అని పేరు ఇది సరిగ్గా సాయంత్రం పూట ఈ దశమి ఉంటే ఆ సమయాన్ని ఆ సంధ్యా సమయంలో విజయ అనే పేరుతో పిలుస్తారు ఇది ముహూర్తం యొక్క పేరు విజయ అనబడే ముహూర్తమున్న దశమి గనక దీనికి విజయదశమి అని పేరు వచ్చినది ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించే పద్ధతి వేరేగా ఉంటుంది అందరూ కలిసి వృక్షానికి వెళ్ళడం ఆ వృక్ష సమీపంలో ఆ వృక్షాన్నే దేవతగా భావించి ఆరాధన చేయడం ఇది విజయద శమి అనే పేరుతో కూడా విభజన చేయవచ్చు విజయమునిచ్చే శమి అనే పేరుతో ఇప్పుడు అమ్మవారిని ఆరాధించవలసిన విధానం ఎలాంటిది అంటే అపరాజిత స్వరూపంతో ఆరాధన చేస్తారు అపరాజిత అంటే పరాజయము లేనిది అని అర్థం ఎందుకంటే ముహూర్తం పేరు కూడా విజయమే కదా విజయం అనేది ఎవరి కోణంలో వారు నిర్వచించుకోవచ్చు కార్యంలో విజయం ప్రయత్నంలో విజయం లేదా యుద్ధంలో విజయం యోగపరంగా మాట్లాడితే ఆధ్యాత్మిక సాధనలో విజయం ఏ విజయం కావాలన్నా అమ్మవారి ఇవ్వాలి విజయం ఆవిడ స్వభావం అందుకే ఆవిడ అపరాజిత అంటే ఓటమి నిరుగుని తల్లి అర్థం అంటే గెలుపు ఆవిడకి స్వభావం ఇక అపరాజిత అయిన తల్లికి ఇద్దరు చరికత్తలు ఉంటారు అటు ఇటు వారి పేరు విజయ జయ అని కనుక జయా విజయ సమేత అపరాజిత అని ఆ తల్లిని అంటారు జయము విజయము నిజానికి రెండు ఒకే అర్థంలా అనిపిస్తాయి కానీ జయ విజయాలకి ఇక్కడున్న అర్థం ఏంటి అంటే బయట వేట్నైనా సాధించగలిగితే అది జయం మన అంతఃకరణంలో ఉన్నటువంటి వికారాలని జయించగలిగితే అది విజయం ఏది సాధించాలన్నా బయట అవరోధాలు జయించాలి మనలో ఉన్న అవరోధాలను కూడా జయించాలి ఈ జయ విజయాలు ఉన్నప్పుడే అపరాజిత శక్తి మనకు జ్యోతకం అవుతుంది అందుకు అపరాజిత ఆరాధన వల్ల అన్ని రకాల జై విజయాలు మనం పొందడం కోసమని ఈ విజయదశమి పద్ధతిని ప్రవేశపెట్టారు ఈ ముహూర్తానికి ఆ శక్తి ఉన్నది ఈ ముహూర్త సమయంలో ఆ జయస్వరూపుణ్ణి ఆరాధించాలి ఇది విజయదశమి ప్రత్యేకత ఇందాక శమీ పూజ అన్నారు కదండి మరి ఆ సెమీ పూజ ప్రాశస్యం ఏమిటి విజయదశమిలోనే శమి నామం ఉన్నది అనే ఒక విభజన చూపించుకున్నాం మనం ఇందాక విజయ దీ విజయమునిచ్చే శమి అని అంటే శమిని ఆరాధన చేస్తే విజయం లభిస్తుంది అని దాని యొక్క భావం ప్రత్యేకించి దితి నాడు వృక్షానికి ఆరాధన చెప్పారు యజ్ఞ విశేషాల్లో కూడా జమ్మి ఇదే శమి అనేది తెలుగులో జమ్మి అయింది ఇది యజ్ఞ విశేషమైనటువంటి వృక్షం ఇది ఒక వృక్షం పవిత్రమైన వృక్షం ఇది పైగా శమీ శమయతే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనొక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ప్రసిద్ధిగా ఉన్నది ఆ శమీ వృక్షం దగ్గర అందరూ పఠించుతారట ఈ శ్లోకాన్ని అలా చెప్పి ఆ శమీ దళాలని వాటితో వారు తీసుకువెళ్లడం పది మందికి పంచుకోవడం అయితే వృక్షం దాకా వెళ్ళలేని వారు ఆ శమి కొమ్మనే ఇంట్లో పెట్టుకుని పూజించడం కూడా కనబడుతుంది మొత్తానికి శమి ఆరాధన అంత ముఖ్యం అది నాడే ఆచరించాలి పైగా అర్జునుడు విరాట పర్వంలో మనకు వస్తున్న విషయం ఇది అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు అర్జునుడు యొక్క ధనువుతో పాటు పాండవుల అందరి ఆయుధాలు కూడా కట్టి వృక్షం శమీవృక్షంపైనే ఉంచారట తిరిగి వాళ్ళు ఉత్తర సమయంలో అందుకునే వరకు కాపాడింది ఆ వృక్షరూపంలోని శక్తి అందుకు పాండవ కాథకు కూడా సంబంధం అనేది విజయదశమిత అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా దుర్గాదేవి ఆరాధన ప్రత్యేకంగా చేశారని చండీ దేవి భాగవతం ప్రకారంగా చెప్తున్నది రామాయణంలో అంశం రాకపోవచ్చు కానీ దేవి భాగవతం ఉన్నది ఇలాగా మనకి విజయదాయి ఈ శమి ఆరాధన అత్యంత ప్రధానంగా మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే ఒక చిన్న సందేహం అండి అయితే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆయుధాలను వృక్షం కాపాడుతుందని అంటే ఎటువంటి నమ్మకంతో వాళ్ళు ఆ చెట్టు పైన పెట్టారంటే ఎవరైనా దొంగిలించచ్చు కదా పద్నాలుగు సంవత్సరాలు కాదమ్మా అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు అది ఒక్క సంవత్సర కాలమే అది ఆ సంవత్సర కాలం ఆ వృక్షం దగ్గర అది కాపాడబడింది దానికి పాండవుల యొక్క ఉపాసనా బలం తోడైతే వృక్షంలో ఉన్న శక్తిని వాళ్ళు ఆశ్రయించి శరణుని వేరు కాపాడమని కోరుకున్నారు వారి వృక్షాన్ని కేవలం జడపదార్థంగా చూడలేదు శక్తి స్వరూపంగా భావించారు గనక భావనకు అనుగుణంగా ఆ రక్షణ లభించింది అన్నిటికీ తోడు వారి వెనకాలను ఉన్న పరమాత్మ యొక్క